దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతిని రాయదుర్గం నియోజకవర్గం 5 మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి మరియు సతీమణి భారతి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన సామాజిక సేవ, సాంఘిక భద్రత, సంక్షేమ ఫలాలపై పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసల్ కార్యదర్శి డిటిపి గోవింద్, రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి గౌరీ ఉపేందర్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. ఎన్ని గ్రాములు
ప్రతి ఒక్కరు మేము బైక్ లేని వాళ్ళు చాలా మంది నడిచిపోతాము, బైక్ ఉండేవాళ్ళు మా వెంట రావాల, దయచేసి ఇష్టం వచ్చేట్లా పోకూడదు. వెహికల్స్ కూడా కార్లు జీపులు సైకిల్ మోటార్లు ఏమున్నా కూడా వెనక నుంచి రావాలా, ఎక్కడ పడితే అక్కడ ఎరికేసి పోకూడదు, ఆఫీస్ వరకు తప్పకుండా రావాలి. దయచేసి వింటారా? ప్రగతి కానీ అభివృద్ధి కానీ ఈ రోజు చూస్తుంటే ప్రతి ఒక్కరు తలుచుకునే రాష్ట్రంలో ఏ రోజు కూడా ఎవరు కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డిని ఈ రోజు ప్రజలంతా కూడా ఈ రోజు చూస్తున్న సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మన మహానీయుడు, ఆయన అడుగు జాడలో మనం నడుస్తూ మనం కూడా దాదాపుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూస్తున్నాము. ఏ రోజు కూడా దళితులు ఆయన పక్కన పెట్టినటువంటి సందర్భాలు లేవు, దగ్గర పిలుచుకొని ఆప్యాయత ప్రేమ చూపినట్టు మహానుభావుడు ఆయన. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నాము. ఈ రోజు దళితుల పుట్టాలని కోరుకుంటున్నారని ఎవరైనా అనుకుంటారు? ఒక వచ్చేసి మన వల్ల రామయ్య గారు దాదాపుగా దుర్భాషణ సందర్భాలు మనం చూస్తున్నాం, అంటే ఆ భాష చెప్పుకున్న భాష. అలాంటి వ్యక్తుల్ని మీరు బాటలో పెట్టుకొని ఈ రోజు దళితుల్ని దూరం చేసుకుంటూ దళితుల్ని హింసిస్తూ మీరు ఈ రోజు మీరు చెప్పారు మొన్ననే మన నెల్లూరులో ఇది పెట్టారు, దళితుల దళిత తేజ పెట్టారు. ఎందుకంటే దళితుల్ని మోసం చేయడానికి పిల్లంపిస్తారే కానీ దళితుల్ని మీరు అభివృద్ధి చేయడానికి కానీ దళితులు వంచన చేయడానికి కానీ మీరు ముందున్నారు కానీ మేము మనం చేస్తున్నాం. ఆ విధానంలో మేము దళితులే కాదు ఈ రాష్ట్రంలో యావత్ దేశం అందు కూడా ఈ రోజు మన జగన్ నాయకత్వంలో ఈ పాదయాత్ర అద్భుతంగా జరుగుతున్న సందర్భాల్లో మనం కూడా దిగ్విజయంగా ఈ పాదయాత్ర సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ రోజు మన దాదాపుగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆయన కొనియాడారు. ఎందుకంటే ఆ రోజు ఆయన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడిని తీసుకొచ్చి ఒక అద్భుత కార్యంలో పెట్టినటువంటి అధ్యక్షులు ఆయన. ఈ రోజు మన తెలంగాణ కానీ దాదాపుగా మన రాష్ట్రంలో కానీ యావత్ దేశంలో కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చేసినటువంటి సందర్భాల్లో మన జాతి యావత్తు కూడా మన రాష్ట్ర యావత్తు కూడా మన జగనన్న వెంట ఉండి మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన దివంగత ముఖ్యమంత్రి గారి వారి ఆశీస్సులతో మనం అందరం ముందుకు పోతూ మన రాష్ట్రంలో కూడా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా మన కాపు రామచంద్ర రెడ్డి గారిని మనం అందరూ కలిసి ఐక్యతతో పోరాడి ఐక్యతతో మనం ఈ రోజు నుండి కూడా ఎప్పటి వరకు పోరాడి ఆయన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా చేసుకుని మన మినిస్టర్గా చూడాలని కూడా మనం అందరూ ఆ కోరిక రాయదుర్గం నియోజకవర్గంలో. కాబట్టి తప్పనిసరిగా మన రాయదుర్గంలో అద్భుతంగా మనం అందరూ ఐక్యతతో దళితులు కానీ యావత్తు ఎస్సీ బీసీలు ఓసీలు ఎవరైనా కూడా ఐక్యతతో పోరాడి మనం మన రామచంద్ర రెడ్డి గారిని గెలిపించుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ
ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు. ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించినా వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే అలాంటి పరిపాలన వాళ్ళు అందించలేకపోయినారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడవుల్లో నడమల అడవుల్లో అతను ఉన్నటువంటి హెలికాప్టర్ మిస్ అయింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా, అంతేకాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా, మిగతా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా రాజశేఖర రెడ్డి పేరు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని ఆశకి ఏమైందో, అతని మళ్ళీ సకకాల అనేటువంటి ఆశతో ఆ టీవీలు కత్తుకుపోయి సెల్ ఫోన్లో చూసుకుంటూ టీవీలు కత్తుకుపోయి మళ్ళీ సకకాల రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కనుగొనబడాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి ఒక సంఘటన. అటువంటి సంఘటన ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడూ జరగలేదంటే అప్పటికి ఆయన చేసినటువంటి పరిపాలనా విధానము, ఆయన ప్రజలు ఆయన పైన ప్రజలు పెంచుకున్నటువంటి అభిమానము, ఆ రకమైనటువంటి ఒక ఆస్తి వాళ్ళకి ఆ బాధను కలిగిస్తూ వాళ్ళు అదే ఆయన మంచి కోరుకుంటూ ఆ టీవీలు కట్టుకోపోయి చూసినటువంటి సంఘటన. అదే రకంగా ఎంతమంది ప్రార్థనలు చేసినా, ఎంతమంది మళ్ళీ ఆయన బతకాలనుకున్నా, ఆయన మళ్ళీ తిరిగి రావాలనుకున్నా, మన దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉభయ రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టవశాత్తు, ఎందుకంటే దురదృష్టవశాత్తు అని ఎందుకంటున్నానంటే ఆ మహానుభావుడు జన బతుకుంటే ఈ రాష్ట్రం రెండు ముక్కలయ్యేటువంటి పరిస్థితే లేదు అనేటువంటిది మనం గమనించాలి. అటువంటి వ్యక్తి మరి మరణిస్తే తన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినటువంటి బాధ, తన తోడపుట్టినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి బాధ, వాళ్ళ దానిలోనే వాళ్ళ బంధువుల్లోనే ఏదో ఒక వ్యక్తి చనిపోయినటువంటి విధంగా ప్రతి ఒక్క గుండె కూడా కన్నీటితో తడిసిపోయింది, కళ్ళు చెమర్చినట్లు నిజంగా కూడా అది ఏదో ఒక చెప్పలేనటువంటి బాధ. జయంతి సందర్భంగా ఇచ్చేటటువంటి యావత్తు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు, మీడియా మరియు పత్రికా సోదరులకు అందరికీ మొదటిగా నా యొక్క నమస్కారాలు. ఇంతకుముందు మన సోదరులు చెప్తూ ఒక మాట చెప్తున్నారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అనే విషయం. ఈ భూమి మీద లెక్క లేనంత మంది పుట్టినారు, లెక్క లేనంత మంది చచ్చినారు. మహానుభావులు మాత్రమే వాళ్ళ అడుగు జాడల, వాళ్ళ అడుగుల గుర్తులు వదిలిపెట్టిపోయినారు. అలాంటి మహానుభావుల్లో ఇటీవల కాలంలో తీసుకుంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, మహాత్మా గాంధీ, అదేవిధంగా ఆ విధంగా చాలామంది. మన మానవ జాతి కోసం లేదా మన భారతదేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంతో చేసి పోనుంది. అలాంటి వాళ్ళలో మనం ఇటీవల కాలంలో మరి దగ్గరలో చూస్తే విన్సెంట్ ఫెరర్ గారు ఎన్నో రకాల సేవలు చేస్తూ ఆయన చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయన చేసిన ప్రజలకు చేసేటువంటి సేవలు ఏ రోజు కూడా మనం పట్టుకోలేదు. పేదవాడి గుండె ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రోడ్లో ప్రమాదం అయితే కుయ్యి కుయ్యి అని అంబులెన్సు, 50 లక్షల ఇండ్లు భారతదేశమంతా ఎన్నిళ్ళు కట్టించినారు, మన రాష్ట్రంలోనే అన్నింటిలో కట్టించినారు. రైతు రుణమాఫీ మొదలుకొని చాలా మంది చెప్తారు రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్తూ పోతే ఎంతటి గొప్ప వ్యక్తి చెప్పినా కూడా ఒకటో రెండో మర్చిపోతామంట. చెప్పడానికి ఒకసారి లైన్ గా చెప్పడానికి సాధ్యం కానని ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి కూడా మొదలు పెట్టుకుని అడుగడుగున దీన వాళ్ళ, దీన దళితుల, బీసీల, మహిళల ప్రతి ఒక్కరి సంక్షేమంలో రాజశేఖర రెడ్డి గారి ముద్ర కనబడుతుంది మనం. అలా
అలాంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యం చేశారు. కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆయన ఆశయాలు ఏంటి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలా. ఈరోజు ఆయన జయంతి మనం జరుపుకున్నాము అని అంటే ఈరోజు మనం ఉపేంద్ర రెడ్డి గారి ఒక మాట ఇవ్వాలా, మహానుభావ రాజశేఖర రెడ్డి గారు మీరు చేయకుండా ఇంకా ఎంతో చేయాలని అనుకుని కూడా చేయకుండా పోయిన పనులు ఉన్నాయి. ఆయన చేయాల్సింది ఎంతో చేసినా ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నాడు. ఆ చాలా చేయాల్సిన లోపే ఆయన మనకు దూరమయ్యాడు. ఎన్నో పనులు మిగిలిపోయినాయి, ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు, మహిళలు, విద్యార్థులు, వీర దళితులు, ప్రతి ఒక్కరూ చాలా మంది ఇంకా కష్టంలో ఉన్నారు. రైతులతో పాటుగా చేయాల్సింది చాలా ఉంది అనేవాడు. ఆయన ఏమేమైతే చేయాల్సింది మిగిలికి పోయినాడో ఆ మిగిలిన పనిని ముందుకు తీసుకుని పోయేటువంటి బాధ్యతని ఆయన జగన్ పొందిపెట్టింది. మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా, రాజశేఖర రెడ్డి అనురాయులుగా, రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా, వారి ఆశయాలు కొనసాగించే వీరులుగా మనం చేయాల్సింది ఏమంటే ఆయన యొక్క ఆశయాలు కొనసాగాలంటే ఆ ఆశయాలను ముందుకు తీసుకోగలిగినటువంటి సత్తా ఉండేటువంటి నాయకుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందాలి అంటే పోరాటం అంటే జగన్ గారికి మనం మద్దతు ఇచ్చి ఆయన ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి చేయాలి. అది మన బాధ్యతగా మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఆయన జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయనకు ఒక మాట ఇస్తున్నాం, మేమందరం పునరంకితమై మీ ఆశయాల కోసం మేము మా జీవితం అంతా కూడా మేము త్యాగం చేసే కూడా రెడీగా ఉన్నాం, ఖర్చు పడేకి రెడీగా ఉన్నాం, కష్టపడేకి రెడీగా ఉన్నాం, అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ మాట ఇస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, చిన్న ఉదాహరణ, ఎందుకంటే ఆ సందర్భంగా మాట్లాడినారు కాబట్టి. మేము పొద్దు మునిగితే అనంతపురం నుంచి బళ్ళారికి రావాలంటే ఉచ్చదిగుతూ ఉండేమా, ఎక్కడ ఎవడు చంపుతాడో, ఎక్కడ ఎవడు కొడతాడో అని. నా కళ్ళతో నేను చూసిన పోలీసులు కూడా యూనిఫారం లేకోకుండా దొంగతనంగా ఆర్టీసీ బస్సుల్లో పోతారు, దొంగతనంగా గవర్నమెంట్ బస్సుల్లో పోతారు. నా కళ్ళతో నేను చూసిన ఇదే రాజకీయ ముఖ్యమంత్రి కూడా గుర్తుంది. ఇదే రాజకీయ సర్కార్ ఇన్స్పెక్టర్ బళ్ళారికి వస్తే పోలీస్ చీఫ్ నంబర్ ప్లేట్ మార్చుకొని వస్తా ఉండే, మా కళ్ళతో చూపిస్తుంది. కలెక్టర్ వస్తే ప్రభుత్వ వాహనంలో వస్తూ ఉంటుంది, ట్యాక్సీలో వస్తూ ఉంటే మా కళ్ళతో చూసాం. కలెక్టర్ వస్తే ట్యాక్సీలో, ఎస్పీ వస్తే పోలీస్ వెహికల్లో వస్తూ ఉండేది, ఎస్పీ వస్తే ట్యాక్సీలో వస్తూ ఉంటే బాడు వాహనంలో వస్తూ ఉంటుంది. అంటే పోలీసు వాడే దొంగతనంగా తిరుగుతూ ఉండ్రి, కలెక్టర్ల దొంగతనంగా తిరుగుతూ ఉండ్రి, తహసీల్దార్ల దొంగతనంగా తిరుగుతూ ఉండ్రి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కళ్ళతో మనం చూసాం. మాకు అనంతపురంలో కారు వస్తా ఉంటే పోలీసు వాళ్ళు ఎస్ఐలు వాళ్ళు వచ్చి ఒకసారి అన్నా మమ్మల్ని ఉరుకుంట స్టేషన్లో వదిలిపెట్టనా అన్నారు. మీకేమండి ఎస్ఐ గారు అంటే లేదన్నా పరిస్థితి బాగలేదండి. ఉరుకుంట పోలీస్ స్టేషన్కి ఎస్ఐని పిలుచుకొని వస్తే దోస్త నడిచినాడు. ఆ ఉండే లైట్లు లేవు పోలీస్ స్టేషన్లో, చీకట్లో ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా రాత్రిపూట లైట్లు ఇస్తూ ఉండే, పోలీసు వాళ్ళు చీకట్లో ఉంటా ఉండే. ఆయన ఎస్ఐ ఏదో అరిస్తే వాళ్ళు ఏదో అరుస్తూ అప్పుడు వాళ్ళు ఇది మా కలదు. ఈరోజు ఇలా స్వతంత్రంగా ఎప్పుడైనా కానీ మేము పోగలుగుతున్నామంటే పోలీసులు కానీ కలెక్టర్లు కానీ ప్రభుత్వ వాహనం వేసుకొని తిరుగుతున్నారంటే ఎవరుకున్నాం, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాం. అది ఈరోజు పోలీసు వాళ్ళు పోలీస్ చీఫ్లో తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కన్నా ముందు తిరిగినారా, ఎస్పీ కూడా లేదు. దానికంతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను దారికి తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అత్యంత నీత స్థితికి తీసుకొనిపోయినటువంటి దుర్మార్గపు చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏం పరిస్థితి ఉంది, ఎక్కడ పోతే అక్కడే కొడతా ఉన్నారు, చిన్న పిల్లల్ని రేపు చేస్తా ఉన్నారు, కాలేజీ పోయిన పిల్లల్ని రేపు చేస్తా ఉన్నారు, హాస్పిటల్ మహిళలు కొడతా ఉన్నారు, కాల్మలి సెక్స్ రాకెట్ అని వందలాది మంది మహిళలు మానభంగం చేసినారు, పోలీస్ స్టేషన్ల మధ్య రేప్ చేస్తున్నారు, పోలీసులు తీసుకోవడం లేదు.
వాళ్ళు రేపటి చేసి వాళ్ళపై కేసులు కడతారు. పెళ్ళాన్ని రేపేసి మగుని లోపలేస్తారు. ఎస్సీ బాడర్ లేకుండా గరిపోతుల పాలకులు బట్టలు తీసి పట్టు బదిలే కొట్టినారు. ఇంతటి దుర్మార్గం ఇప్పుడు నడుస్తా ఉంది అంటే చంద్రబాబు ఘన చరిత్ర. రైతులందరూ కరెంటు బిల్లు తగ్గించేలా హైదరాబాద్ మధ్య బషీరాబాద్ లో పిట్టల్ని కాల్చినట్టు రైతుల్ని కాల్చి చంపి వాళ్ళ పైన కేసులు పెట్టిన దుర్మార్గులు తెలిపారు. టీచర్లు పోయింటే గుర్రాలతో తగ్గించిన నీత సంతృప్తి ఈ తెలుగుదేశం పార్టీ. వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దరిద్రంలో రావాలంటే రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన మన కోసం వదిలిపెట్టి పోయినటువంటి అతని కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని పండితుల్ని మహిళల్ని యువకుల్ని విద్యార్థుల్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉద్యోగస్తులు అన్ని వర్గాల వాళ్ళు మళ్ళీ ప్రశాంతంగా సంతోషంగా బ్రతకాలంటే రాజన్న రాజ్యం రావాలి. కాబట్టి ఈ సందర్భంగా మహానుభావ రాజశేఖర మమ్మల్ని అందరినీ కూడా అదే మార్గంలో సన్మార్గంలో నడిపించు నీ ఆశయాల కోసం పోరాడే మా దిశలో ఈ దుర్మార్గులు ఆటంకాలు రాకుండా నీవు మమ్మల్ని కాపాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మా వెన్నంటి మమ్మల్ని రక్షించి ఆ మార్గంలో మమ్మల్ని విజయవంతులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు కోరుతున్నాను. కాబట్టి అందరం కూడా రాజన్న రాజు కోసం ఈ రోజు నుంచి